కొత్తగా మన చర్చ ఇది అందరికీ ఇల్లు కార్యక్రమం పేదలందరికి ఇల్లు కార్య డిస్కషన్ జరిగింది ఆ రోజు. ఆ రోజు అంటే వీడు డిట్కో ఇల్లు మీద వచ్చి మేము అందరికి కట్టిస్తా ఉన్నాడు వాస్తవాలు చెప్పాను. ఎన్ని ఎన్ని ఇల్లు శాంక్షన్ ఇచ్చాము, ఎన్ని ఇల్లు తెచ్చాము, ఎన్ని ఇల్లు టెండర్ పిలిచారు, ఎన్ని ఇల్లు గ్రౌండ్ అయ్యి, ఎన్ని ఇల్లు ఆ రోజు వచ్చి మేము వచ్చినప్పుడు ఇంకా పొలాలు లేదు అన్ని లెక్కలు రాస్తా చెప్పారు. 70,000 ఇల్లు తప్ప ఒక ఒక ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు, దానికి కూడా ఇన్ఫ్రాక్చర్ అవ్వలేదు, మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు, కాలువలు కరెంటు ఇవన్నీ ఇవ్వలేదని చెప్పాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాసనసభలు కొందరు వచ్చి మాటల్లో వచ్చి కొందరు వాళ్ళ తాలకు ఇబ్బందులు చెప్పారు. సరే 300 ఇల్లు వచ్చి మీరు 300 అడుగుల ఇల్లు వచ్చి మీరు ఉచితంగా ఇస్తారు ఇస్తారని మీరు ఎన్నికలు చెప్పండి ఇచ్చారు సార్. కానీ 365 430 మళ్ళీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సార్, మరి వాళ్ళకైనా కొద్దిగా విసుబాటు చేయండి సార్ అన్నారు ముఖ్యమంత్రి గారు స్పాంటేనియస్ గా ఆలోచన చేసి ఎవరైతే 365 ఇంటికి ఏదైతే మీరు 50,000 రూపాయల అప్ఫ్రంట్ కడుతున్నారో మిగతాదంతా బ్యాంక్ లోన్ కింద పెట్టారో అందులో 25,000 రూపాయలు మీ తరఫున బ్యాంక్ కి మీ తరఫున అప్ఫ్రంట్ ప్రభుత్వం కడుతుంది 25,000 రూపాయలు తగ్గిస్తానని చెప్పారు. ఒక్కింటికి 25,000 స్పాట్ లోనే స్పాంటేనియస్ గా. అలాగే 430 ఇంటికైతే అప్ఫ్రంట్ 1,00,000 రూపాయలు కట్టాలి బ్యాంక్ కి. ఆ రోజు కార్పొరేట్ కట్టి మిగతాది బ్యాంక్ లోను మీరు కట్టవలసిన లక్షలో 50,000 రూపాయలు ప్రభుత్వమే కడుతుంది, మీరు 50,000 కట్టండి అని చెప్పి వాళ్ళకి 50,000 రూపాయలు రాయితీ ఇచ్చారు. వీరికి బాధ 25,000 ఇచ్చారు, వీరికి 50,000 ఇచ్చారు. దాని క్వాంటం చూస్తే 483 కోట్లు అయింది. అదంతా ప్రభుత్వం భరిస్తామని చెప్పి స్పాంటేనియస్ గా అక్కడ అనౌన్స్ చేశారు. నేను సంబంధిత మంత్రి గారు నేను అనుకున్నాను బ్యాంక్ ఎత్తి ఇచ్చేస్తారు కదా, బ్యాంక్ లోన్కి ఏమైనా ఇది పెరుగుతుంది కదా అని చెప్పి కొద్ది కన్ఫ్యూజ్ లో నేను పెట్టుకుని మర్నాడు అన్ని లెక్కలు కడుగుని వెళ్ళి సార్ ఇలా పెడితే దీని ఈఎంఐ ఎంత పెరుగుతుంది సార్, ఇది పెరుగుతుంది ఈఎంఐ పెరగడం అన్నా అంటే ఈఎంఐ పెరుగుతుంది సార్, మరి దీని 10,000 మరి బ్యాంక్ నుంచి తప్ప కొత్తగా తీసుకోవాలి కదా, ఈ 50,000 బ్యాంక్ నుంచి తీసుకోవాలి కదా, ఎవరన్నారంటే మరి మీరు విన్నా నేను చెప్పింది మనం ప్రభుత్వం భరిస్తామని చెప్పాను కదా అన్నా అని చెప్పారు. అంటే ఈ 480 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి వాళ్ళకి రాయితీ ఇస్తున్నాం అన్నారు. ఎస్ రాయితీ ఇస్తున్నాం. ఇది పరిపాలన, ఇది పేదవాడి పట్ల కమిట్మెంట్, పేదవాడి పట్ల అంకితభావం, సామాన్య తల కష్టాన్ని చూసి ఏ విధంగా ప్రభుత్వాలు స్పందించాలి, ఇది పరిపాలన విధానం. ఇది లేదే ఎవరిది ఎంతసేపు దాని మీద టెండర్లు పిలిచి 1,500 రూపాయలు అయిపోతున్న స్క్వేర్ ఫుట్ వచ్చి 2,000 చేసి 500 రూపాయలు చేద్దామని బాధ చంద్రబాబు నాయుడు అంతకు ముందు మరి ఏం చేసింది ఏంటి? డౌన్ స్టాండింగ్ లో 400 కోట్లు మిగిలించాడు, దాంతోపాటు ఈ పేదవాడికి వచ్చిన డబ్బుని ఈ ఆ 400 కోట్ని ఈ 50,000 లెక్కని ఇది తగ్గించి రాయితీ కింద అభిమానులకు ఇచ్చేశాడు. ఇది ఈ ప్రభుత్వం తరపు పనితీరు. ఈ విధంగా ఈ 5 రోజుల తాలూకా శాసనసభ ఇవాళ సమయాన్ని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అండుకో దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత కక్షల్ని అక్కడ నిరూపించుకుంటూ వారి తాలూకా కారణమని వాళ్ళకి ఒక్కటే అది ప్రజలను ఓడించారు. ఓడించిపోతే ఏం చేస్తారు? ప్రజలకు అవసరమైన అవసరాలని ప్రజల తాలూకా కార్యక్రమాన్ని ప్రజల తాలూకా కర్తవ్యం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని స్పందించడం అనేది నాయకత్వం లక్ష్యం. నీకు నీ నాయకత్వం అది కాదు కదా, అందుకు ప్రజలు తిరస్కరించారు. ఆ హక్కు అంతా తీసుకొచ్చి శాసనసభలో ప్రధాన శాసనసభ నాయకుడి మీద అలాగే మంత్రుల మీద వీరి మీద విషం కక్కినట్టు వెలగొక్కి సాక్షాత్తు స్పీకర్ మీదే దోషులు చేస్తూ బాధ్యత లేకుండా పోడియం ముందుకు వెళ్ళి కూర్చొని ఇష్యూ లేకుండా ప్రవర్తించిన తీరు చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైనా రేపు రాబోయే సమావేశానికి ఒక ఎజెండాతో ఒక పర్ఫెక్ట్ గా ప్రజా సమస్యలతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైనా తప్పులు ఒప్పులు ఉండి మీకు అనిపిస్తే మేము తప్పు చేయం, అథారిటీగా ఒక మంచి సలహా చూపుతో రండి. అంతేగాని ప్రజాధారణ ఈ రకంగా దుర్వినియోగం చేసి అంత విలువైన సమయాన్ని ఒక మంచి ఆపర్చునిటీని సాంప్రదాయ తిలోదకాలు పొడుస్తూ దయచేసి చేయొద్దండి, వాళ్ళకి ఎంతో పలుకుతూ బాధ్యతగా మెలగాలని కోరుతున్నాను. మా వరకు జరిగిన 5 రోజుల సమావేశాల్లోనూ ప్రభుత్వం తరగ పథకాన్ని ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని చేయబోయే కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.
పన్నులు ఏది మనం ప్రాపర్టీ ట్యాక్స్ చేస్తాం దాని మీద అన్నమా ప్రాపర్టీ ట్యాక్స్ ని క్లియర్ కట్ గా శాసనసభ సాక్షిగా చెప్పాను మన రాష్ట్రమంతా కూడా ఒకే విధానం ఉండాలి ఇప్పటి వరకు రెంటల్ వాల్యూ అనే విధానం ఉంది ఆ ఇంటికి దైమ వచ్చే ఆదాయం మీద మూడు నెలల ఆదాయం వచ్చి 12 రూపాయల ఏడమేది ఇంతవరకు జరుగుతుంది ఇంటి అద్దె మీద కానీ లేకపోతే అద్దెకి అద్దె మీద వచ్చే ఆదాయాన్ని మూడు నెలలు రెంట్ కింద తీసుకోవాలనే విధానం ఉంది అలా కాకుండా ప్రాపర్టీ తాలూకు వాల్యూ మీద వాల్యూ వేసి అది పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఒకటి సున్నా నుండి జీరో పాయింట్ ఐదు సున్నా వరకు దాని మీద పన్ను వేసే అవకాశాన్ని అదే నాన్ రెసిడెన్షియల్ అయితే కమర్షియల్ అయితే పాయింట్ పాయింట్ రెండు సున్నా నుంచి రెండు 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 శాతం వరకు వేయాలని వేసుకోవచ్చని మంచిగా చట్టాన్ని రూపొందించాం దీనివల్ల ముఖ్యంగా పారదర్శకంగా జరగడానికి అవినీతిని నిర్మూలించడానికి ఏదో బలమున్నవాడు వచ్చి వాడు ఏదో మేనేజ్ చేసి అది ఎక్కువ తక్కువ తక్కువని ఎక్కువ చేయకుండా ఉండడానికి లేదు రాజకీయ కక్షలతో దాన్ని విలువ పెంచి వారికి ఆ ఇంటిలో ఉన్న ఆసామికి కానీ లేదు కమర్షియల్ ఉంటున్న ఆ ఇంటి యజమానికి కానీ ఇబ్బంది జరగకూడదని ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొచ్చాం దీంట్లో కూడా 375 ఎస్ఎఫ్టీ నుంచి కిందకి ఎవరైతే ఉన్నాయో ఇళ్ళు వాళ్ళందరికీ సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే పన్ను సుమారు ఈ రాష్ట్రంలో అసెస్మెంట్లో 23% వచ్చి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ 50 రూపాయల పన్ను వాళ్ళందరికీ కూడా 375 ఎస్ఎఫ్టీ వరకు 50 రూపాయల పన్ను ఇదేదో మన ఒక్క రాష్ట్రం లేదు ఇప్పటికే ఈ పన్ను విధానం ఈ విధానం అంటే మహారాష్ట్రలోను తమిళనాడులోను కర్ణాటకలోను మన మధ్యప్రదేశ్లోను అలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అవన్నీ కూడా మన టీమ్స్ ఓ టీం మూడు టీంలు కాన్సల్ట్ చేశాం చేసి వాళ్ళని పరిశీలించి రమ్మన్నాం వాళ్ళు పరిశీలించి వచ్చారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పెట్టాం ముఖ్యమంత్రి గారి రెండు సమావేశాలు తీసుకున్నాం ఆయన సమావేశాల్లో అడిగారు ఎంత పెరిగింది కర్ణాటకలో ఉంటే 5000 రూపాయలు ఉంటే మన దగ్గర 1000 రూపాయలు పన్ను మనం ఇప్పుడు ఆ ప్రకారం వేయాలంటే ఇది కూడా 5000 వేసేయాలి అమ్మమ్మ అంత ఇవ్వడం తప్పు కదా పేదవాడికి ఇబ్బంది అవుద్ది ఏటో సామాన్యకి ఇబ్బంది అవుద్ది మధ్యతరకు ఇబ్బంది అవుద్దన్న అలాగ వద్దన్న అంటే ఆఖరికి దాన్ని ఈరోజు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ అంటే ఈరోజు ఇంటి పన్ను ఎంత ఉందో దాని మీద 15% మించి ఒక పైసా కూడా వేయొద్దని చెప్పి చెప్పారు ఆ విధానం ద్వారా 100 1 రెట్లు 2 రెట్లు 3 రెట్లు 5 రెట్లు 100% 200% 300% 400% 500% ఎక్కువ ఉన్న ఎక్కువ ఎరైజ్ అయినప్పటికీ కూడా లెక్కల్లో గణిత లెక్కల్లో 15% దాటకూడదని చెప్పారు అదే చట్టంలో పెట్టాం అదే రూల్స్ లో పెట్టాం అదే జీవో ఇష్యూ చేశాం జీవో లేదా జీవో చదివించాం కాదంటారు రాజపత్రం చదివించుకుంటే కాదండి మరి నేనేం చేస్తాను మంత్రిగా అయ్యా బాబు నేను మంత్రిని ప్రభుత్వానికి మంత్రిని రాజ్యాంగబద్ధంగా ఇక్కడ వచ్చిన మంత్రిని నేను అధికారపూర్వకంగా చెప్తున్నాను ఈ మాటని అంటే మీరు చెప్తే ఎలాగొద్దు ఏపీకోలాగొద్దు ఏపీకోలో ఎలాగొద్ది కాబట్టి దయచేసి మీ ద్వారా కూడా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు ఏ విధమైన ఆందోళన చెందకలేదు ఇవాళ రిజిస్టింగ్ పన్ను ఎంత ఉందో 15% కంటే ఒక పైసా కూడా పెరగదనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇది ఇవాళ కార్యక్రమం అది శాసనసభలో చెప్పాను శాసన మండలిలో చెప్పాను ఇది ఇంకా ఇంతేనా ఓకేనా అలాగే ఇందాక చెప్పిన టిట్కోకి ఎవరైతే 430 ఎస్ఎఫ్టీ వచ్చి మేము ఇప్పటికే ధృవీకరణ పత్రాలను ఇచ్చామని కూడా రేపు అవన్నీ కూడా ఫినిషింగ్ అన్ని చేస్తున్నాము హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాము బ్యాంక్ టైపులు చేస్తాము ఇంతకుముందు 100,000 రూపాయలు అప్ ఫ్రంట్ కట్టాలి వాళ్ళు అది 50,000 కడితే చాలు అదే 365 ఎస్ఎఫ్టీ అయితే 25,000 కడితే సరిపోతుంది మిగతా ఇక్కడ 25,000 ఇక్కడ 50,000 వారి తరఫున ప్రభుత్వమే కార్పొరేషన్కి పే చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ